సభా వేదిక పైన ఉన్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చేసినటువంటి మంత్రివర్యులకు శాసనసభ్యులకు ముఖ్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు సభ్యులకు ఇక్కడ ఉన్నటువంటి రాజమహేంద్రవరం పుర ప్రముఖులకు వైద్య నిపుణులకు అందరికీ కూడా పేరు పేరిన పాత్రికేయ సోదరులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. తొలుతగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో కులాలకి మతాలకి రాజకీయాలకి వర్గాలకి అన్నింటికీ అతీతంగా ఒక పరిపాలన కొనసాగుతుంది. ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదనేదే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఇవాళ మన అందరికీ తెలిసిందాక కన్నబాబు గారు చెప్పినట్టు అర్ధరాత్రి అడావుడిగా ఈ రాష్ట్రాన్ని విభజించారు. కేక్ ఏమో కేక్ మొక్క ఆడకలింది, మాడిపోయిన రొట్టె మొక్క మనకు వచ్చింది. ముఖ్యంగా కేంద్రీకరణ వలన హైదరాబాదు పూర్తి స్థాయిలో డెవలప్ అయింది, వాళ్ళకి ఆదాయ వనరులు కూడా పెరిగినాయి. ఇవాళ మన పరిస్థితి చూసుకుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. అంతేకాకుండా మూడు రాజధానులనే కాకుండా గతంలోనే ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన కోఆర్డినేటర్ మిథున్ గారికి కూడా నాలుగో రాజధానిగా ఈ రాజమహేంద్రవరాన్ని కల్చరల్ క్యాపిటల్గా ఇవ్వాలి అని చెప్పేసి అడగటం జరిగింది. అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యపీఠాలు ఐదిట్లోనూ శ్రీశైలం ప్రధాన పీఠంగా ఉంది. మీరు ఆ పీఠం కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన పీఠాన్ని ఇక్కడ తీసుకొచ్చి మాకు రాజమహేంద్రవరంలో ఇవ్వాలి అని చెప్పేసి కూడా కోరటం, ఓరియంటల్ కాలేజీని ఇక్కడ ఇవ్వమంటం కూడా జరిగింది. అంటే కల్చరల్ ఇదని ఇప్పటికీ సాహిత్యం కళలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో గతంలో ఏ రకమైనటువంటి వైభవంతో ఈ రాజమహేంద్రవరం ఉందో అదే వైభవంతో మరొకసారి రాజమహేంద్రవరం వెలగాలి అనేది ఒక ఆకాంక్షతోటి ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు కొంతమందితోటి కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున మనందరం ఈ వికేంద్రీకరణ గురించి మాట్లాడుకోవటం జరుగుతుంది. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి గొప్ప రాజకీయ నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. అటు వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లో లాగుతాడు, ఇటు అరసవెల్లి సున్నారాయణమూర్తిని లాగుతాడు, మధ్యలో ఇంకెవరు కనిపిస్తే వాళ్ళందరినీ లాగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ఇవాళ వరకు మనుషులతో రాజకీయం ఏ రకంగా చేస్తున్నామంటే ఒక దుష్ట దుర్మార్గ పరిపాలన సాగించావు, ప్రజలందరూ నిన్ను చేతకరించారు, నువ్వు చేసినటువంటి పనులు ఊళ్ళు ఊళ్ళు మీ నాయకులు పంచుకు తినేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చావు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ ఒకే ఒక ప్రశ్న, అమరావతి రైతులు అని ముందుకొస్తున్నటువంటి వారిలో రైతులు ఎంతమంది నిజంగా, వీళ్ళలో ఎంతమంది హైదరాబాద్లో పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు? నిజంగా ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటానికే మేము రైతులు అని చెప్పుకుంటున్నారు తప్ప మీరు నిజమైన రైతుల ఒక్కసారి నిజంగా మీకు సిగ్గు సరం అంటూ ఉంటే దేవుళ్ళని కూడా మీరు రాజకీయాల్లోకి లాగుతున్నారు కాబట్టి అదే దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మేము నిజమైన రైతులు నిజంగా నష్టపోతున్నాం అని చెప్పేసి మీరు చెప్పగలరా అని చెప్పేసి అడుగుతున్నాం. ఇవాళ భారతీయ సంస్కృతిలో ఆడది అనగానే ఒక శాంతి సహనం ఓర్పు అన్నిటికీ ప్రతీకగా చూపిస్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ చేత తొళ్ళ కొట్టిస్తున్నాడు. అంటే ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఇంతకంటే పెద్ద పెద్ద ఉద్యమాలు నడిచినాయి. భారతదేశ స్వాతంత్రోద్యమే నడిచింది. స్వాతంత్రోద్యమంలో కూడా ఎవ్వరు కూడా జల్కారీబాయ్ కానీ ఝాన్సీబాయ్ కానీ ఇటువంటి వాళ్ళు ఎంతోమంది పార్టిసిపేట్ చేశారు. రాణి రుద్రమదేవి, కిత్తూరు చెన్నమ్మ ఇలా తీసుకుంటే ఎంతోమంది మహిళలు ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు, కానీ ఏ రోజు తొడగొట్టలేదు. ఒకే ఒక్క విషయం చెప్తున్నాం, ఎవరైతే తొడగొడుతున్నారో వాళ్ళకి రాజమహేంద్రవరం నుండి కనుసైగలతో ఆపుతాం. మీరు ఆడవాళ్ళమని మర్చిపోయి తొడగొడుతున్నారు కానీ మేము ఇక్కడ కనుసైగలతోటి రాజమహేంద్రవరంలో ఆపుతాం, కానీ మా నాయకుడు ఆ రకమైనటువంటి ఆర్డర్ ఇవ్వలేదు కాబట్టి మేము ఎక్కడైనా శాంతియుతంగానే ఉద్యమం కొనసాగాలి అని చెప్పి చూస్తున్నాం కాబట్టి ఇది చేస్తున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. నిజంగా చేతగా కాదు, తిరుగుబాటు అంటూ చేస్తే మీరు ఎక్కడ కనిపించరు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. మీరు 100 మందో 50 మందో రోడ్ల పడి నడుస్తూ మీ 50 మందిలోనే 10 మంది చేత కాళ్ళు కడిగించుకుంటూ ఏదో గొప్ప పాదయాత్ర చేస్తూ ఉన్నారు.
అది నిజమైన పాదయాత్ర అవుతుందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. మీది మహాపాదయాత్ర అయితే ఇవాళ మా నాయకుడు ఒక్క పిలిపిస్తే కోటి మంది పాదయాత్ర చేయడానికి వికేంద్రీకరణకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇవాళ అందరికీ తెలియజెప్పేది ఒకటే, మండలాలు తీసుకున్నాం. ఇదివరకు ఏదైనా ఒక ఇబ్బంది వస్తే మండల కేంద్రాల్లోకి వెళ్ళి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉండేది, కానీ ఇవాళ గ్రామాల్లోనే మనకు సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కరింపబడుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా శభాష అనేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ఇవాళ వైద్యం కానీ విద్య కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అనేటటువంటి విధంగా ఈ 29 గ్రామాలని ఏ రకంగా పంచుకోవాలన్న దానికే మీరు ముందుకు వస్తున్నారు, తొడగొడుతున్నారు, లేకపోతే దమ్ముంటే రండి అంటున్నారు. మీ సవాళ్ళకి ప్రతి సవాళ్ళు ఇసిరేటటువంటి ఆలోచన మాకు లేదు. ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, ఈ రాష్ట్రం శాంతి సౌఖ్యాలతో ఉండాలన్నదే మా ఆలోచన. కాబట్టి మేము మీతోటి తొడగొట్టడానికో లేకపోతే ఇంకో చేయడానికో సిద్ధంగా లేము. ఖచ్చితంగా ఈ వికేంద్రీకరణ అనేది ప్రజలందరి మద్దతుతోటే నడుస్తుంది. ప్రజలకి కావాల్సింది సరైనటువంటి పరిపాలన. ఆ పరిపాలన అందించగలిగినటువంటి సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ వికేంద్రీకరణ అన్నది జరుగుతుంది. ఆయన అన్నట్టు ఇందాక పెద్దలు చెప్పినట్టు దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నది అదే శ్లోగంతో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా రెచ్చగొట్టేటటువంటి విధానాల్లో వెళ్ళరు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మేలు జరుగుతుంది, ఇక్కడ వికేంద్రీకరణ జరిగి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.